नमस्कार फ्रेंड्स, इंडिया चूस्ते सैमसंग साइलेंट मोबाइल लॉन्च आ मोबाइल पेर विषयानी सैमसंग गैलेक्सी M31 प्राइम अंडी अवनंडी M31 ओक प्राइम वर्षन इंडिया लॉन्च आ मोबाइल ने अमेज़न चूड़ोच्चु। मरी M31 तो कंपेयर चेस्ते M31 प्राइम लो मीकु एलांटी कोत्त फीचर्स उंडबोतुन्नायी, ई मोबाइल तीसुकोवच्चा तीसुकोकूडदा ईरोजु मीरु चूडबोतुन्नारु फ्रेंड्स। मरी इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट द वीडियो फ्रेंड्स। दानिकन्ना ముందు ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియో విషయానికి వస్తే Samsung Galaxy M31 ప్రైమ్, ఇక ముందు గమనిస్తే M31తో కంపేర్ చేస్తే ప్రైమ్లో మీకు హార్డ్వేర్ పరంగా మీకు ఎలాంటి మార్పులు లేవు, కానీ సాఫ్ట్వేర్ పరంగా అదేవిధంగా కొన్ని ఫీచర్స్ ఇక్కడ మీకు ఇంప్రూవ్ చేసి లభిస్తాయి, కానీ హార్డ్వేర్ విషయానికి వస్తే మాత్రం ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మీకు జరగడం లేదు. M31లో మీకు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ మీకు అదే హార్డ్వేర్తో అదే ఫీచర్స్తో మొబైల్ రాబోతుంది, కానీ సాఫ్ట్వేర్ పరంగా అంటే ఫీచర్స్ పరంగా విషయానికి వస్తే మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేసి ఇక్కడ మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో మొబైల్ రాబోతుంది. మొత్తానికైతే మొబైల్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మొబైల్ విషయానికి వస్తే ముందు వైపు యూ షేప్ నాస్తో మొబైల్ ఉంటుంది, దాన్ని శాంసంగ్ ఏమంటుందంటే ఇన్ఫినిక్స్ యూ నాస్తో మొబైల్ రాబోతుంది. వెనుక చూస్తే మీకు ఎల్ షేప్లో క్వాడ్ కెమెరా లభిస్తుంది, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కాన్ విషయానికి వస్తే మీకు రియర్ సైడ్లో లభిస్తుంది. దీంట్లో మీకు కావాల్సిన 3.5mm ఆడియో జాక్ లభిస్తుంది, అదేవిధంగా ఎస్డి కార్డ్ సపోర్ట్ ఇక్కడ మీకు ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ముందు చూడాల్సింది డిస్ప్లే. డిస్ప్లే విషయానికి వస్తే 6.4 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్ డిస్ప్లేతో మొబైల్ రాబోతుంది, అంటే 1080 pixels మొబైల్ రాబోతుంది. ఇక శాంసంగ్ ఏమని చెప్పింది అంటే ఇక్కడ మీకు అమెజాన్ ప్రైమ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్లో హెచ్డీ వీడియోస్ ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి విషయం, ఎందుకంటే ఇది సూపర్ అమోల్ డిస్ప్లే, అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో మీరు హెచ్డీ కంటెంట్ని చూడొచ్చు, చాలా మంచి విషయం అండి. ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ అండి. బ్యాటరీ విషయానికి వస్తే మీరు ఫోన్ కావాలి అంటే పర్టికులర్గా వీడియో కోసం కావాలి అంటే ఈ మొబైల్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే పూర్తిగా 6000mAh బ్యాటరీతో మొబైల్ రాబోతుంది, అది కూడా 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ విషయానికి వస్తే బాక్స్లో కూడా మీకు 15W ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. యూఎస్బి టైప్ సి పోర్ట్తో మొబైల్ రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ర్యామ్ అండి. ర్యామ్ విషయానికి వస్తే ఇండియాలో ఒకటి మాత్రమే వేరియంట్ లాంచ్ అయింది, అది చూస్తే మీకు 6GB RAMతో మాత్రమే రాబోతుంది, కానీ స్టోరేజ్ విషయానికి వస్తే 6GB RAM x 64GB, అదేవిధంగా 6GB RAM x 128GB మొబైల్ రాబోతుంది, కానీ దీంట్లో మీకు 8GB RAM కనిపించదు. ఈ మొబైల్ చూస్తే 8GB RAMతో రాలేదు, కానీ M31 విషయానికి వస్తే అది 8GB RAMతో కూడా ఇండియాలో లాంచ్ అయింది, కానీ ప్రైమ్ విషయానికి వస్తే మాత్రం కేవలం 6GB RAMతో మాత్రమే ఇండియాలో లాంచ్ అయింది. అల్ట్రా ఫాస్ట్ 2.1, అదేవిధంగా DDR4 RAM, ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తాన్ని చూస్తే మాత్రం ఇండియాలో స్టార్టింగ్ చూస్తే 6GB RAM 64GB మొబైల్ లాంచ్ అయింది. దాని ప్రైస్ విషయానికి వస్తే M31 ప్రైస్ ఏముందో ఇది కూడా మీకు ఎగ్జాక్ట్లీ అదే ప్రైస్తో ఇండియాలో లాంచ్ అయింది. ప్రైస్ విషయానికి వస్తే 16,499 రూపాయలకి ఈ మొబైల్ మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్, అమెజాన్లో మొబైల్ మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మెయిన్ విషయం దీని ప్రాసెసర్. M31లో మీకు ఏదైతే ప్రాసెసర్ లభించిందో శాంసంగ్ యొక్క ఎగ్జోనైస్ 9611, దీంట్లో కూడా మీకు ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెసర్ రాబోతుంది. దాని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2.3GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, మాలి యొక్క G72GB మొబైల్ రాబోతుంది. మొత్తానికి చూస్తే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ మొబైల్ బాగుంటుంది, కానీ మీరు గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ మీకోసం కాదు, పర్టికులర్గా గేమింగ్ కోసం మాత్రం ఈ మొబైల్ కాదు, కానీ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ దీంట్లో మీరు వీడియో చూడాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే యూట్యూబ్లో వీడియో చూడాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు, పర్టికులర్గా వీడియోస్ కోసం అంటే వీడియో స్ట్రీమింగ్ కోసం ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు, కానీ గేమింగ్ కోసం మాత్రం ఈ మొబైల్ కాదు, పర్టికులర్గా మీరు గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ మీకోసం కాదు. అదేవిధంగా దీంట్లో మీకు ఓఎస్ విషయానికి వస్తే Android 10 లభిస్తుంది, అది కూడా శాంసంగ్ యొక్క 1UI 2.1 బేస్డ్ Android 10 ఉంటుంది. దీన్ని చూస్తే మీకు అమెజాన్ నుంచి సింగిల్ స్వైప్ ఆప్షన్ ఇక్కడ మీకు లభిస్తుంది, దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే అమెజాన్ ప్రైమ్ని మీరు సింగిల్ స్వైప్తో మీరు అమెజాన్ ప్రైమ్ని ఓపెన్ చేయొచ్చు, చాలా మంచి ఆప్షన్. అంటే సింగిల్ స్వైప్తో మొబైల్ పైన చూస్తే మీరు అమెజాన్ ప్రైమ్ని ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ నుండి 3 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇక్కడ మీకు లభిస్తుంది, చాలా మంచి విషయం, ఎందుకంటే మొబైల్ తీసుకుంటే మీకు అమెజాన్ ప్రైమ్ నుండి 3 months ఫ్రీ సబ్స్క్రిప్షన్, చాలా మంచి విషయం అండి. ఇంకా చెప్పాలంటే కెమెరా విషయానికి వస్తే మీకు రియర్ సైడ్లో క్వాడ్ కెమెరా లభిస్తుంది, 64MP, 8MP, 5MP, 5MP అని క్వాడ్ కెమెరా లభిస్తుంది. మొదటి కెమెరా విషయానికి వస్తే మీకు 64MP, దాంట్లో మీరు గమనిస్తే G21 సెన్సార్తో మొబైల్ రాబోతుంది. అదేవిధంగా రెండో కెమెరా విషయానికి వస్తే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్స్ అండి, మూడో కెమెరా విషయానికి వస్తే 5MP మ్యాక్రో, నాలుగో కెమెరా విషయానికి వస్తే 5MP డెప్త్ సెన్సార్తో మొబైల్ రాబోతుంది. అదేవిధంగా సెల్ఫీ విషయానికి వస్తే మీకు చిన్న నాచ్ ఉంటుంది, అక్కడ చూస్తే మీరు 32MP సెల్ఫీ కెమెరా రాబోతుంది. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే మీకు రియర్ సైడ్లో 4K సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా సెల్ఫీలో కూడా మీకు 4K సపోర్ట్ ఉంటుంది, స్లో మోషన్, నైట్ మోడ్, 4K, ఈ మూడు ఫీచర్స్ ఇక్కడ మీకు సెల్ఫీలో కూడా రాబోతున్నాయి, చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ ప్రైస్లో మీకు దాదాపుగా ఏ కంపెనీ కూడా, ఏ బ్రాండ్ కూడా మీకు సెల్ఫీలో 4K సపోర్ట్ ఇవ్వదు, కానీ శాంసంగ్ లాంటి బ్రాండ్ నుండి మీకు సెల్ఫీలో 4K సపోర్ట్,
చాలా మంచి విషయం అండి. అదేవిధంగా శాంసంగ్ కెమెరా విషయానికి వస్తే మీకు బాగుంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది. శాంసంగ్ చూస్తే మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అయినా సరే, ఇమేజ్ క్వాలిటీ అయినా సరే బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం చూస్తే మాత్రం ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M31 Prime ఇండియాలో లాంచ్ అయిపోయింది. అంటే అమెజాన్ ప్రైమ్తో ప్యాచప్ అయి ఈ మొబైల్ని లాంచ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని గురించి మీరు ఏమైనా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.